గౌరవనీయులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మాచులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గారికి, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృతలాల్ మీనా గారికి, అట్లాగే మరో కార్యదర్శి శ్రీ నాగరాజ్ గారికి, ఇతర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకి, సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎనర్జీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వేసేటువంటి ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిసారి 10వ కమర్షియల్ ఆక్షన్ ఢిల్లీ నుంచి కాకుండా పక్కన ఇతర ప్రాంతాల్లో మొట్టమొదటిసారి ఆక్షన్ చేస్తున్నటువంటి ప్రాసెస్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకి తెలంగాణ రాష్ట్రం దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం సహృదయంతో చక్కగా వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రిగా నేను పాల్గొంటున్నాను. అలాగే భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా మన తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడం కూడా మనందరికీ ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి అధికార హోదాలో ఇచ్చేసిన వారికి 50 మంది తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సహృదయులు, స్నేహశీలి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ బిడ్డ శ్రీ కిషన్ రెడ్డి గారికి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలుసు. అలాగే వారు సీనియర్ శాసనసభ్యులుగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మా అందరికీ సీనియర్ కలీగ్ గా చట్టసభల్లో అత్యంత స్నేహశీలంగా అందరితో చట్టసభల గౌరవాన్ని పెంపొందించే విధంగా వారి ఉపేరేణి సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి ఆయు పట్టు లాంటిది. సింగరేణి మన తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. సింగరేణి అంటేనే ఉద్యోగాల గని అని కూడా పేరు ఉంది. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతోనే మన రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అలాగే మన పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతా ఉన్నాం. ఎంఎండిఆర్ యాక్ట్ సవరణ జరగకంటే ముందు, అంటే 2015 పూర్వం, ఈ ప్రాంతంలోని బొగ్గు నిల్వలపైన సింగరేణి సంస్థకే పూర్తిగా అధికారం ఉండేది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఇవ్వబడి ఉన్నాయి. వీటిలో 388 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశం ఇవ్వబడింది. ఇప్పటివరకు దీనిలో సగం అంటే 1,000 ప్రాంతంలో తనకు ఉండిన లీజు హక్కును సింగరేణి కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతంపై తనకున్న హక్కులను సింగరేణి సంస్థ కోల్పోయింది. ఏ కొత్త గని తవ్వాలన్నా సరే గతంలో మాదిరిగా కాకుండా ఎంఎండిఆర్ చట్ట ప్రకారం బ్లాకులను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక వెసులుబాటు ఏమిటంటే చట్టంలోని 17(a)(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారు రిజర్వేషన్ అనే పద్ధతిలో సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా తమకు 4వ అతి ముఖ్యమైన బొగ్గు బ్లాకులు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసి డీప్ సైడ్ బ్లాకులు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాకులను ఆనుకుని పాత గనులు సింగరేణికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. ఈ గనులకు సంబంధించిన సిహెచ్పిలు, రోడ్డు మార్గాలు, కార్యాలయాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాకులు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి వెంటనే బొగ్గు ఉత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించే అవకాశం సింగరేణికి ఉంది. కానీ అలా చేయకుండా ఈ 4 బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం. ఇది ఇలా ఉంటే వేలంపాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే ఇక్కడ ఉన్న బొగ్గు బ్లాకులు దక్కించుకోవాల్సిన అవసరం ఉండగా గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులు కూడా ఈ విధంగా వేలంపాట పద్ధతిలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ వారు నిర్ణయించారు. ఇది బాధాకరంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సింగరేణి సంస్థ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ. ఇది మన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు అందిస్తూ ఉంది. అలాగే దేశంలో బొగ్గు రంగంలో పనిచేస్తున్న అతి కొద్ది ప్రభుత్వ రంగ సంస్థల్లో సింగరేణి ప్రముఖమైంది. దీన్ని కాపాడుకోవటం మనందరి సమష్టి బాధ్యత కాబట్టి ఇందుకోసం ప్రభుత్వ సంస్థల కొత్త చట్టంలోని 117(a)(2) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులను కేటాయించే అవకాశం ఉండగా దాన్ని పక్కన పెట్టి వేలంలో పాటలు పెట్టి ప్రైవేటు వారికి అవకాశం కల్పించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థను కుదేలు చేయటమేనని భావిస్తున్నాం. ఇది ఏమాత్రం ఉపయోగకరంగా సింగరేణికి ఉండదని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. ఆ తర్వాత రానున్న 5 సంవత్సరాలు అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడబోతున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులున్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది.
తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము, కోరుకోవద్దని కూడా కోరుతున్నాం. మీరు తెలంగాణ స్థితిగతులు తెలిసిన నాయకులు, మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1,400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే మీరు సమయం తీసుకోవాలని, ఆ సమయం తీసుకున్న సందర్భంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి అఖిలపక్షంగా వచ్చి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి కలిసి విజ్ఞప్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో మీరు ప్రత్యేక చొరవ చూపాలని, ఈ ప్రాంత బిడ్డగా మీరు తెలంగాణకి సింగరేణికి న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్దిలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోతా ఉంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ నుండి ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు ఉన్న డిమాండ్కు మధ్య 20 మిలియన్ టన్నుల అంతరం ఉంది. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్కు, రామగుండంలో ఏర్పాటవుతున్న 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో 800 మెగావాట్ల ప్లాంట్కు కూడా బొగ్గు అవసరం ఎంతో ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థ కొత్త గనులు తప్పక కేటాయించవలసిన అవసరం, పొందవలసిన అవసరం ఉందని చాలా స్పష్టంగా మీకు సహృదయంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గత బొగ్గు శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఈ విషయాలను వివరించి కొత్త బ్లాకులు కేటాయించాలని, తాడిచెర్ల 2 బ్లాక్కు అనుమతి ఇవ్వాలని కూడా కోరాం. ఇప్పుడు కూడా తమరిని, ముఖ్యంగా తెలంగాణ బిడ్డగా మీ ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా శ్రీ గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే, సింగరేణి సంస్థ బ్రతకాలన్నా దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరమని కోరుతున్నాను. గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3లను పొందిన ప్రైవేటు కంపెనీల వారు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణి కేటాయించాలని కోరుతున్నాం. ఆ 2 బ్లాకులను కేటాయించినట్లయితే సింగరేణి సంస్థ వెంటనే అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తుందని, తద్వారా రాష్ట్ర అవసరాలకు బొగ్గు అందుతుందని మీకు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అవసరమైతే ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను. ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తారని, సింగరేణికి గతంలో గల లీజు ప్రాంతంలో అన్ని బ్లాకులను రిజర్వేషన్ పద్దతిలో కేటాయించాలని కోరుతున్నాం. 15 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోని తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్పై మళ్లీ ఆశలు చిగురించాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని, అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని, ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను. జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.